ఇసుక దోపిడీ అరికట్టాలని సాధారణ ప్రజలకు బేలుదారులకు కార్మికులకు కూలీలకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం రచ్చుమరి గ్రామంలోని ఇస్కరీచ్ నుండి కనేకల్ మండల కేంద్రం వరకు తెదేప పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, అనంతపురం పార్లమెంట్ తెదేప అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ పాదయాత్ర చేపట్టారు. వైకాపా నాయకుల ఇసుక దోపిడీ అరికట్టాలని, సామాన్య ప్రజలకు, బేల్దారులకు, కార్మికులకు, కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెదేప నాయకులు, కార్యకర్తలు భారీగా వాహనాల్లో చేరుకున్నారు. తెదేప జెండాలతో ఇస్కరీచ్ ప్రాంతం కిటకిటలాడింది. అడుగడుగున ప్రజలు హారతులు పట్టి పూలమాలలతో ముంచెత్తారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అరికట్టాలని తెదేప నాయకులు భారీగా పాదయాత్ర చేపట్టి ఉద్యమానికి తెరలేపారు. వేలాది మంది తెదేప నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రచ్చుమరి నుండి గంగులాపురం కనేకల్లు చేరుకుని మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉషారాణికి వినతి పత్రం అందజేశారు. ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వైకాపా నేతలు వివరాలు త్వరలో వెల్లడిస్తామని కాల్వ ప్రకటించారు. గడిచిన 17 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 5000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని వైసీపీ నాయకులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారనేది ఒక అంచనా. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకొని తినడమే పనిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటే, అర్ధాకలితో పనులు లేక పస్తులు ఉంటా ఉంటే వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు వీళ్ళెవరికి కూడా పట్టడం లేదు. రాయదుర్గం నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ వేదవతి, హగరి నది స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఈ 17 నెలల కాలంలోనే దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకని బళ్ళారి బెంగళూరుకు తరలించి కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులందరూ కూడా సొమ్ము చేసుకున్నారని నిన్న నేను ఆ రీచ్ను చూస్తే తెలుస్తూ ఉంది. పెద్ద పెద్ద లోయల్లాగా కనిపిస్తూ ఉన్నాయి జుంజురాంపల్లి రీచ్, కానీ ఈరోజు రచ్చుమరి రీచ్ చూస్తే దాదాపు ఒక 12,000 15,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకెళ్లే పెద్ద నాగార్జున సాగర్ కుడికాలవనో లేకపోతే పోలవరం కుడికాలవలాగానో దర్శనమిస్తూ ఉంది వేదవతి హగరి నది. అంటే వేదవతి నదీమ తల్లి గర్భాన్ని పెకిలించి ఆమెకు గుండెకోత రగిలించి వీళ్ళు కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. అందుకనే వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ మీద ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక పోరుబాట పట్టింది.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేదానికి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇసుక దోపిడీపైన, ఇసుక కొరతపైన, ఇసుక సమస్యలపైన, అట్లాగే పేదలు మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు పడే బాధలు వీటన్నిటిపైన మేము ఉద్యమం ప్రారంభం చేశాం. ఇది తొలి అడుగే. మాకు అధికారం లేదు, మేము చెప్తే ఎవరు పనులు చేసే పరిస్థితి కూడా లేదు. కానీ స్వచ్ఛందంగా వేల మంది కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, తాపీ మేస్త్రీలు, బేల్దార్లు, భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా సంఘీభావంగా మాతో కలిసి నడిచారంటే సమస్య తీవ్రత ఎంత ఉందో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల. అధికారులు ఈ సమస్య తీవ్రతని ప్రభుత్వానికి నివేదించాల. తక్షణం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందో ఇసుక ఉచితంగా ప్రజలకు అందించే విధానం, ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ పునరుద్ధరించాలి. పేదలు, గృహ నిర్మాణ యజమానులందరికీ ఇసుకను అందుబాటులో ఉంచాలి. కేవలం రవాణా ఛార్జీలు పెట్టుకుంటే దగ్గరలో ఉండే వాగులు, వంకల్లో, అట్లాగే ఎంపిక చేసిన ఇసుక రీచల నుంచి ఇసుకను ప్రజలు తీసుకెళ్లేదానికి అవకాశం కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎవరెవరు వైసీపీ నాయకులు ఈ ఇసుక దందాలోనూ, ఇసుక కుంభకోణంలోనూ ఉన్నారో త్వరలో నా పేర్లన్నింటినీ కూడా మేము బహిరంగపరుస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.